శివరాత్రి మహాపర్వదినం రోజు ఎటువంటి మంత్రాలు జపించాలి? శివునికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి? ఎటువంటి జలాలతో అభిషేకాలు చేయాలి? అసలు ఎటువంటి మంత్రాలు ఉచ్చరించాలి? జాగరణ ఎలా చేయాలి? ఉపవాసం ఎలా ఉండాలి? అదేవిధంగా శివరాత్రి పూజా విధానం ఏమిటి? అదేవిధంగా శివరాత్రికి ఏ పూజా సమయం ఉత్తమమైనది, అంటే ఏ సమయంలో పూజలు అభిషేకాలు చేస్తే ఉత్తమ ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయి? ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. శివరాత్రి ఇది ఎంతో మహోన్నతమైన పర్వదినం. అందున ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి ఎంతో గొప్పది. ఎందుకంటే 1675 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో శివరాత్రి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం శివరాత్రిని జరుపుకుంటున్నాం. అయితే అప్పుడు శుక్రవారం రోజు శ్రవణ నక్షత్ర కలయికతో ఈ పర్వదినం వచ్చింది. ఇప్పుడు కూడా శుక్రవారం రోజు శ్రవణ నక్షత్ర కలయికతో ఈ శివరాత్రి వచ్చింది. అదే సమయంలో అదే రోజు అదే నక్షత్ర కలయికతో ఇప్పుడు మళ్లీ ఆవిర్భవించింది. అంటే దాదాపు 349 సంవత్సరాల తర్వాత పర్వదినం మళ్లీ ఆవిర్భవించింది. అందులోనూ పుష్కర సమయములు తీసుకుంటే 29 పుష్కరాల తర్వాత మరలా ఇప్పుడు ఆవిర్భవించింది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలు, మంత్రాలు, అభిషేకాలు ఎంతో అద్భుతమైనవి. ఇక ఈ శివరాత్రికి ఎటువంటి పూజా విధానాలు అవలంబించాలి అని చాలామందికి చాలా అనుమానాలున్నాయి. అయితే మహాశివరాత్రి మహాదేవునికి అంకితం చేసిన రోజిది, అంటే శివపార్వతుల పెళ్లి రోజు అని నమ్ముతారు. హిందూ మతంలో శివరాత్రి అత్యంత పరమ పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరో నమ్మకం ప్రకారం ఈరోజు పాలసముద్రం నుంచి హలాహలం బయటకు వస్తే లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని సేవిస్తాడు. ఆ రోజు నుంచి గుర్తుగా మహాశివరాత్రిని వేడుకగా జరుపుకుంటారు. శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఏ రోజు రానుంది? 8 లేదా 9 తెలుసుకుందాం. శివరాత్రి 8 రాత్రి 9:57 మొదలవుతుంది. మరుసటి రోజు అంటే 9 సాయంత్రం 6:17 చతుర్దశి తిథి ముగుస్తుంది. శివరాత్రి పూజా సాయంత్రం సమయంలోనే జరుపుకోవటం విశేషం. 8 శివుని ఆరాధన సమయం సాయంత్రం 6:25 నుంచి రాత్రి 9:28 వరకు. ఈరోజు శివభక్తులు ఆయన కోసం ఉపవాసం జాగరణ చేస్తారు. శివయ్యకు అభిషేకం, రుద్రాభిషేకాలు చేసి శివమంత్ర పఠనం చేస్తారు. ఇలా చేయటం వల్ల పరమాత్ముని కృప వారిపై ఉంటుందని నమ్ముతారు. ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పూజ గదిలో దీపం పెట్టి శివయ్యను పూజిస్తారు. అంతేకాదు, దగ్గరలో ఉన్న శైవాలయాలకు వెళ్ళి జలాభిషేకం చేసి పంచామృతాన్ని శివయ్యకు సమర్పిస్తారు. పంచామృతంలో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఉంటాయి. ఈ 5 కలిపి అభిషేకం చేస్తారు. ఇక శివ మంత్రాలు. ఓం నమ శివాయ, ఓం త్రయంబక, యజమాహే సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్ముక్మిని బంధనం, మృత్యుయో ముక్షియం మామృతాత్. ఈ మంత్రాలు జపిస్తారు. ఇక ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేయటం వల్ల మనస్సు ఆహారానికి, నీటికి దూరంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, నేపాల్, ఇతర సౌత్ ఏషియా దేశాల్లో కూడా జరుపుకుంటారు. కోణార్, ఖజురహో, చిదంబర, శ్రీశైలం వంటి శైవ క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతాయి. భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజున శివయ్య భూమిపై ఉన్న అన్ని శివలింగాల్లో ఉంటాడని నమ్ముతారు. ఇక శివయ్యకు బిల్వపత్రం, ధాతురాలు అత్యంత ఇష్టం.
ఇక ధన కనుక వస్తు వాహన యోగం సిద్ధింపా చేసుకోవాలంటే, విశేషంగా ధనాకర్షణ పెరగాలంటే, ముఖ్యంగా శివరాత్రి రోజు మారేడు దళం మీద దీపాన్ని ఉంచి దీపారాధన చెయ్యాలి. మీ ఇంట్లో శివుడి ఫోటో కానీ లేదా శివలింగం కానీ ఉన్నట్టయితే, శివరాత్రి రోజు స్నానం చేశాక ఒక మారేడు దళం ఉంచి దానిమీద దీపపు కుందిని ఉంచి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. మీరు దీపాన్ని ఏ నూనెతో వెలిగించినా ఒక్క చుక్కైన ఆవు నూనెను కలపాలి. ఇలా చేయటం వలన శుభాలు జరుగుతాయి. ఆ రోజు శివరాత్రి రోజు శివలింగ సాన పట్టు మీద దీపారాధన చెయ్యాలి. శివరాత్రి రోజు శివునికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చెయ్యాలి. మనశ్శాంతి కలగాలంటే వెన్న శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకోవాలి. అలాగే శివరాత్రి రోజు వెన్నను నైవేద్యంగా శివునికి సమర్పించాలి. ఆడవారు శివరాత్రి రోజు శివునికి ఉప్పు నీళ్లతో అభిషేకం చెయ్యాలి. దీనివలన పరమ ఐశ్వర్యం దక్కుతుంది, సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేస్తే కార్య సాఫల్యం కలుగుతుంది. విభూది రుద్రాక్ష జలాలతో శివునికి అభిషేకం చేస్తే ధనలాభం. అంతేకాదు శివరాత్రి రోజు ముఖ్యంగా బంగారు జలాలతో శివునికి అభిషేకం చేస్తే తొందరగా బంగారు యోగం ఉంటుంది. అంటే సువర్ణ జలాలతో అభిషేకం చేస్తే త్వరగా బంగారం కొంటారు, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటారు. ఇక శివరాత్రి రోజు మారేడు దళమంటే ఆ రోజు చాలా విశేషమైంది. శివరాత్రి రోజు మారేడు దళంలో 14 లోకాల్లో ఉన్న పుణ్యస్థలాలన్నీ ఉంటాయి. కాబట్టి మారేడు దళం మీద గంధం పూసి మారేడు దళం ఈశ్వరుని ఫోటో దగ్గర లేదా శివలింగం మీద పెట్టాలి. దీనివలన ఆకస్మిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక జలాలతో అభిషేకాలు చెయ్యాలి. ఇక శివరాత్రి రోజు చదవాల్సిన మంత్రాలు. మీకు విశేషంగా ధనలాభం కలగాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వాయ నమః ఈ మంత్రాన్ని శివరాత్రి రోజు 24 సార్లు పఠించాలి. దీపం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వాయ నమః ఈ మంత్రాన్ని పఠించాలి. ఇక జాతక దోషాలు పోవాలంటే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని ఆ రోజు జపించాలి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఈ మంత్రాలన్నీ కూడా రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 వరకు అభిషేకాలు కానీ పూజలు కానీ మంత్రాలు కానీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. కాబట్టి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 మధ్యలో ఈ పూజలు మంత్రాలు అభిషేకాలు జరిపితే సంవత్సరం మొత్తం మీకు శుభం కలుగుతుంది. ఈ సమయంలో శివునికి అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు ఉంటాయి. ఇక శివరాత్రి రోజు కొన్ని స్తోత్రాలు చెప్పుకోవాలి. భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతుంటే ఈ మంత్రాన్ని జపించాలి. దారిద్ర్య దహన శివ స్తోత్ర పఠనాన్ని వినాలి. ఇక మీకు మనశ్శాంతి కలగాలంటే చంద్రశేఖర అష్టకాన్ని వినండి. కుటుంబ సమస్యలు ఉన్నవారు శివతాండవ స్తోత్రాన్ని వినండి. శివ పంచాక్షరి స్తోత్రాన్ని వినండి. ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు పళ్ళరసాలతో ఉపవాసం ఉండొచ్చు. ఇక జాగరణ చేసేవాళ్ళు శివనామ స్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి. సినిమాలు చూడకూడదు. జాగరణ అంటే శివ భావనలో ఉండి నిద్ర మేలుకోవడమని అర్థం. ఇక ఉపవాసం అంటే శివునికి సమీపంలో ఉండి ఆహారం తీసుకోకుండా ఉండటం. కాబట్టి నిజమైన అర్థాన్ని తెలుసుకుని శివారాధన, ఉపవాసం, జాగరణ చేస్తే ప్రతి నిత్యం మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక ఆ రోజు శివునికి సంపంగి, మొగలి పువ్వు ఈ 2 పువ్వులు తప్ప అన్ని పువ్వులతో శివుణ్ణి అర్చించవచ్చు. అన్ని అభిషేకాల కంటే పంచగవ్య అభిషేకం చాలా గొప్పది. కాబట్టి శివరాత్రి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని ఏ విధి విధానాలు పాటించాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.